ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయము యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశములో నివసించెను యాకోబు వంశావళి ఇది యోసేపు పదునేడేండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు మరియు యోసేపు ఇజ్రాయేల్ వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయేరు యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగబట్టేరి అతడు వారిని చూచి నేను కనినా ఈ కలను మీరు దయచేసి వినుడి అదేమనగా మనము చేనిలో పనులు కట్టుచుంటిమి నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనును చుట్టుకొని నా పనకు పనుకు సాష్టాంగపడేనని చెప్పను అందుకతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్ము నేలేదవా మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి ఇదిగో నేను మరి ఒక కల కంటిని అందులో సూర్యచంద్రులను పదకొండు నక్షత్రములను నాకు పడేనని చెప్పాను అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన ఈ కళ ఏమిటి నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు స్పష్టంగా పడదుమా అని అతన్ని గద్దించాను అతని సహోదరులు అతని ఎందు అసూయపడిరి అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం అతని సహోదరులు షక్యములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి అప్పుడు ఇజ్రాయేలు యోసేపును చూచి నీ సహోదరులు మంద మందమేపుచున్నారు నిన్ను వారి యొద్దకు పంపేదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను అప్పుడతడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపెను అతడు షికెమునకు వచ్చెను అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుష్యుడు అతనిని చూచి నీవేమి వెతుకుచున్నావని అతనిని అడిగెను అందుకతడు నేను నా సహోదరులను వెతుకుచున్నాను వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపమని అడిగాను అందుకు ఆ మనుష్యుడు ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి వారు దోతానుకు వెళ్ళుదము రండని చెప్పుకొనట వింటినని చెప్పెను అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు వీన్ని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీణ్ణి తినివేశనని చెప్పుదాము అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకరితో ఒకడు మాటలాడుకుని రూబేను ఆ మాట విని మనము వారిని చంపరాదని చెప్పి వారు చేతులలో పడకుండా అతన్ని వెడిపించెను ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని నప్పగించుటకై వారు చేతులలో పడకుండా అతన్ని విడిపింపదలచి రక్తము చిందింపకుడి అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతన్ని పడద్రోయుడని వారితో చెప్పెను యోసేపు తన సహోదరుల ఎద్దుకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి ఆ గుంట వట్టిది అందులో నీళ్లు లేవు వారు భోజనము చేయకూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోలమును మోయిచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి అప్పుడు యూద మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము ఈ ఇష్మాయేలీలకు వాని అమ్మివేయుదము రండి వాడు మన సహోదరుడు మన రక్త సంబంధి గదా వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను అందుకు అతని సహోదరులు సమ్మతించిరి మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయీలకు ఇరవై తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి చిన్నవాడు లేడే అయ్యో నేనెక్కడికి పోదునగా వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువటంగీని పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి ఇది మాకు దొరికెను ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టుమని చెప్పిరి అతడు దానిని గుర్తుపట్టి ఈ అంగి నా కుమారునిదే దుష్టమృగము వాని తినివేశాను యోసేపు నిశ్చయముగా చీల్చబడిన నేను యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరూను అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని వద్దకు వెళ్ళదునని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చెను మిద్యానీయులు ఐగుప్తునకు అతన్ని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన ఫోతి ఫరునకు అతనిని అమ్మివేసిరి